అరే 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 ఒక్క స్టెప్ వెనకాలకి. హాయ్ అన్న, నా పేరు మన, మీరు చూస్తున్నారు ఎంబీజీ ఆర్మీ. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనమైతే మన సబ్స్క్రైబర్ అయిన కార్తిక్ అన్న అలియాస్ ఎంబీజీ డార్క్ లార్డ్ అంట. సో యాక్చువల్లీ మేము ఎలా ఇది ఈవెంట్ వచ్చింది ఒకటి కొత్తది, దాన్ని సబ్స్క్రైబర్ అకౌంట్లో తీసిస్తానన్నాను లెజెండరీ బండిల్. సో మాట మీద నిలబడ్డ షేర్ ఖాన్. నేను ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో మన కార్తిక్ బ్రో అయితే ఆ రోజే నాకు స్క్రీన్ షాట్ పెట్టి యుఐడి పెట్టారనమాట. సో పెట్టినప్పుడు ఆయన అయితే అప్పటి నుంచి చూసాము, ఈరోజు రాత్రి కూడా ఆయన రిప్లై అయితే ఇచ్చారు. సో మేము ఎలా చూస్ చేసామంటే అప్పుడు యాక్టివ్ ఉన్న వాళ్ళు అండ్ 12:30కి యాక్టివ్ ఉన్న వాళ్ళని చూసాము. సో ఈయన యాక్టివ్ ఉన్నారు, ఈయన సెలెక్ట్ చేసాం అండ్ ఈయన యుఐడి తీసుకున్నాము. అండ్ యుఐడి తీసుకొని ఆయనకి టీమ్ కోడ్ ఇచ్చాము డైరెక్ట్గా. అండ్ ఫస్ట్ టీమ్ కోడ్ ఇచ్చి మాట్లాడాను గేమ్లోకి నా వీ బ్యాజ్ అకౌంట్తో ఇన్వైట్ చేసి. అండ్ ఈయన అకౌంట్ చూశానమాట, అసలు ఒక్క ఎలైట్ పాస్ కూడా తీసలేదు. అండ్ పైగా ఎంబీజీ డార్క్ లార్డ్ అని ముందే పెట్టుకుని ఉన్నారు. ఈయన ఎప్పుడో 400K దగ్గర సబ్స్క్రైబ్ చేశానన్న, అప్పటి నుంచి ఇదే ఉంది నన్ను ఏమన్నారు. సో దాని తర్వాత మేము ఒక వీడియో కాల్ అయితే మాట్లాడామన్నమాట. ఆ తర్వాత ఆయన మాకు ఐడి పాస్వర్డ్ ఇచ్చారు. సో మీరు కూడా ఇదే విధంగా సబ్స్క్రైబర్ గివ్ అవే అన్నప్పుడు మీరు తప్పకుండా మేము చేసే వీడియో కాల్ తర్వాత మేము మాట్లాడి మీ పేరు మేము మా నోట్తో చెప్పిన తర్వాతే మీరు ఐడి పాస్వర్డ్ ఇవ్వండి బ్రో. మిగతా ఏమున్నా భయ్ మీకు ఎప్పుడు కూడా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి డిస్కార్డ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ మీ ఐడి పాస్వర్డ్ అయితే అడగరు. ఓకేనా, దిస్ ఈజ్ ఫస్ట్ టైం నేను నా సబ్స్క్రైబర్ అకౌంట్లో తీస్తున్నాను అనమాట. సో ఎటువంటి స్కామ్స్లో అయితే ఇరుక్కోకండి. అండ్ ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్లైమర్ అయింది కదా, హలో హలో డార్క్ లార్డ్ బ్రో. బ్రో బ్రో సబ్స్క్రైబ్ చేసావు బ్రో ఛానల్లో, నాకు డౌట్ వస్తుంది. స్క్రీన్ షాట్ పెట్టమంటావు బ్రో? నువ్వు ఆల్రెడీ పెట్టావు కదా బ్రో, మళ్ళీ అంత రఫ్గా ఎందుకు బ్రో చెప్పడం? ఎప్పుడు 400K నుంచి చేశాను అన్ను, వీళ్ళకి చెప్పట్లేదు అది. ఇంకా ముందే బ్రో. ఇంకా ముందేనా? ఓకే బ్రో, ఇది చాలు బ్రో. ఇంకా నీ అకౌంట్లో చూడు, గిరగిరగిరగిర తిప్పేస్తావు బ్రో. ఇప్పుడు ఈ ఇదే ఊపులో ఉండి బర్త్డే గిఫ్ట్ కింద బండిల్ ఇచ్చినప్పుడు కూడా ఉన్నాను బ్రో. ఓ అంత ఓల్డ్ సబ్స్క్రైబరా, ఇంకేమన్నా నీ దాంట్లో తిప్పడానికి? నాకు నేను లక్కీ బ్రో, నాకు నీలాంటి సబ్స్క్రైబర్ దొరకడం. చలో అన్న, ఇంకెవరైతే లైక్ చేయలేదు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మినిమం ఒక 1 lakh లైక్స్ అయితే టార్గెట్ చేద్దాం. అండ్ కామెంట్స్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎంబీజీ ఆర్మీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే డార్క్ లోడ్ అన్న అకౌంట్లోకి అయితే లాగిన్ అయ్యి మీకైతే స్పిన్నింగ్ వీడియో స్టార్ట్ అవుతుంది. ఓకే అన్న, ఇప్పుడైతే నేనైతే కార్తిక్ అన్న అకౌంట్ అయితే లాగిన్ అయితే చేశాను. అండ్ మనమైతే ఓపెన్ అయితే చేద్దాం. అండ్ అకౌంట్ ఓపెన్ చేసినాక ఓ మై గాడ్ తురు లవ్, మనం కార్తిక్ బ్రో అంటే హిందీలో బ్యానర్లు పెట్టుకుని ఉన్నట్టున్నాడు. కాదు, అది హిందీలో చూపించిందా? కాదు బ్రో, తెలియనా? ఓకే చెల్లో హిందీలో అయితే చూపించిందంట, కానీ మనోడు ఇంగ్లీష్లోనే పెట్టుకుని ఉన్నారు. అండ్ ఓపెన్ చేస్తే ఓ మై గాడ్, ఒకసారి ట్రైలర్ మా కొత్తడు లియాన్ గడు, లియాన్ మామ వచ్చాడు. ఫుట్బాల్ బంతి, అర్రే వాలీ బాస్కెట్బాల్ కదా అది, ఫుట్బాల్ అంటున్నాండి. నో ప్రాబ్లం గైస్. ఒర్రే ఓ ఇది స్టార్టింగ్, ఇది ఒకటి. అర్రే యుఎంపి వచ్చింది బాబాయ్ దగ్గరికి, గ్రానేడు గ్రానేడ్ ఇసురడు. అర్రే యార్ వీడియో మాత్రం ఎర్రగ తీశాడు బ్రో ఇంట్రో, ఈసారి మామూలుగా వేయలేదు. అండ్ చెలో మనం ఇప్పుడైతే కార్తిక్ బ్రో అకౌంట్లో అయితే ఇదైతే ఓపెన్ చేయబోతున్నాం అనమాట. సో ఎంబీజీ డార్క్ లార్డ్ బ్రో, ఓకేనా? అండ్ చెలో గైస్ మనం అయితే ఓపెన్ అయితే ఇక్కడ నుంచి కాదు, డైరెక్ట్ ఇక్కడ ఇచ్చాడన్న 10 days అని చెప్పి. సో కార్తిక్ బ్రో ఎన్ని డైమండ్లకు వస్తుంది అనుకుంటున్నావు బ్రో? 3000 బ్రో. ఒక 3000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో వచ్చేలో ఇప్పుడైతే మనం అయితే టాపప్ చేసుకోవడానికైతే వెళ్తాం. అండ్ ఇంత మంచి యానిమేషన్ ఉన్న బండిల్ అయితే తెద్దాం. అండ్ దీంట్లో రివార్డ్స్ చూడండి బ్రో ఒకసారి. ఒక గ్రానేడ్, ఇది చాలా బాగుంటుంది అన్న. అండ్ దాంతోపాటు ఈ బ్యాక్ ప్యాక్, ఇది కూడా చాలా బాగుంటుంది బ్యాక్ ప్యాక్, ఇది వరకు వాడేవాళ్ళం. అండ్ మ్యాజిక్ క్యూబ్లో తీయగలిగే జీప్ అన్న ఇది. సో అది కూడా ఇచ్చాడు. అండ్ దాంతోపాటు డబుల్ యాక్యురసీ, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్, AK-47. సో ప్రతిదీ అలాగే ఉంది. అండ్ లెజెండరీ బండిల్ బ్రో, ఈ బండిల్ అయితే 4 కలర్ల కింద చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే డార్క్ లార్డ్ బ్రో దగ్గర 33 డైమండ్స్ ఉన్నాయి. మనం అయితే వెళ్ళి డైమండ్ అయితే టాపప్ చేద్దాం. అండ్ మేము ఎక్కడ నుంచి టాపప్ చేస్తామో మీకు తెలిసిందే, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. యాప్ పేరు విన్సో గోల్డ్ అనమాట. సో ఆ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ డైమండ్స్ టాపప్ చేసుకోవడం చాలా ఈజీ బ్రో. అండ్ ఎందుకు దాంట్లో చేసుకుంటానంటే తక్కువ ప్రైస్కి ఎక్కువ డైమండ్స్ అయితే వస్తాయి అనమాట. సో అందుకని దాని నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నా. మీరు అది ఇన్స్టాల్ చేసుకున్నాక, అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక విన్సో స్టోర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్యాక్స్ ఉంటాయి డైమండ్స్ ప్యాక్స్,
ఫ్రీ ఫైర్ విత్. మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ట్రాన్సాక్షన్ చేసినాక చేసిన తర్వాత మిమ్మల్ని అయితే కాపీ అండ్ రిడీమ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని వేరే వెబ్సైట్కి తీసుకెళ్ళద్ది. అక్కడ మీ యుఐడి అంటే తెలుసు కదా మీకు, ఇక్కడ గేమ్లో దొరుకుద్ది అనమాట. సో యుఐడి అయితే నేను ఎలా అయితే కాపీ చేసుకున్నానో అలాగా మీరు చూసి మీది అక్కడ టైప్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీ క్లిప్ బోర్డ్కి ఆల్రెడీ ఒక కోడ్ కాపీ అయి ఉంటుంది, దాన్ని పేస్ట్ చేయండి. గరీనా ప్రీపెయిడ్ కార్డ్ అని కొట్టి సెలెక్ట్ చేసిన తర్వాత మీకైతే టాప్అప్ అయిపోద్ది అనమాట. చాలా సింపుల్ అన్న. అండ్ మీ దగ్గర మనీ లేకపోతే కనుక కేవీవేస్ బోల్డ్ పెడతాను. 1 మిలియన్ చాలా దగ్గరగా ఉంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ దీంట్లో గేమ్స్ కూడా ఆడొచ్చు, చాలా గేమ్స్ ఉంటాయి వింజో గోల్డ్లో, దాంట్లో ఆడి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. బట్ నేను దాన్ని అంత ప్రిఫర్ చేయట్లేదు, మీరైతే జస్ట్ టాప్అప్ చేసుకోవటాకైతే వాడుకోండి. ఓకేనా? అండ్ ఇప్పుడైతే మనం అయితే టాప్అప్ చేద్దాం ఈ బ్రోకి. ఓకే, రిడీమ్ కొట్టా, వెంటనే వచ్చేసినాయి. చూడండి బ్రో, రిడీమ్ అనే ఇలా కొట్టానో లేదో అలా వెంటనే అయితే డార్క్ క్లాడ్ బ్రో దాంట్లోకి అయితే వచ్చేసినాయి. 2400 వేసుకున్నాం మనం ఫస్ట్. డార్క్ క్లాడ్ బ్రో 3000కి వస్తా అన్నారు. బట్ లేటెస్ట్ స్టార్ట్ స్పిన్నింగ్ అనమాట. ఫస్ట్ స్పిన్నులో మున్నాబాయ్ లెక్క, వేరే ఇదేం లేదు. వస్తుంది తప్పకుండా ఒక టోకెన్ వస్తుంది. నాండా చంద్రముఖి, ఏయ్ కొట్టు, ఏ డోంట్ రిమెంబర్ వీఆర్ రిచ్. ఏయ్ అరే ఏంది బ్రో ఈ స్పిన్ యానిమేషను, ఓ మై గాడ్ తురు. అరే బొగ్గ చేసిందా గైస్? నాంజా చంద్రముఖి గైస్ స్పిన్ గైస్, ఇంకేం చేయలేం గైస్. ఫస్ట్ది దేవుడికి ఇచ్చాం గైస్ అన్నా. ఏమన్నా రెండో దాంట్లో పక్క. అరే యార్ రెండో దానికి మనకైతే ఒక టోకెన్ అయితే వచ్చింది అనమాట. అండ్ మనకైతే చాలా అందమైన గ్రానేడ్ రోట్ వచ్చింది. ఒరే గ్రానేడ్ మీద నొక్కినా సరే, ఓహోహోహో పంకిన్ బాంబ్ అంట బ్రో. ఈ బాంబ్ బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ ఇప్పుడైతే మనం అయితే మూడో స్పిన్. అరే ఈ యానిమేషన్ గురించి అన్న, ఇది చేయొచ్చు మామా, స్పిన్ చేయొచ్చు మామా. ఈసారి ఇవ్వలేదు మనం. ఇప్పుడు పర్లేదు, కొన్నే కదా స్పిన్ చేసింది, మళ్ళీ స్పిన్ చేద్దాం. ఒకటైతే వచ్చేసింది ఆల్రెడీ మనకి. ఓకే మూడో స్పిన్కి ఇంకొకటైతే వచ్చింది. అరే యార్ రెండు టోకెన్లు వచ్చినాయి నీట్గా. అండ్ ఇప్పుడైతే బ్యాక్ ప్యాక్ అయితే వచ్చింది బ్రో. బ్యాక్ ప్యాక్లో ఏం చేసినా ఇది యానిమేషనా? అరే నైస్ మామా, అసలు యానిమేషన్ వేరే లెవెల్లో ఉంది బ్రో. అండ్ ఇచ్చే లో. అండ్ మూడోది నాకు తెలిసి ఇప్పటి నుంచి గరీనా బాబాయ్ కాస్ట్ స్ట్రిక్ట్గా ఉంటాడేమో అనుకుంటున్నా. లెట్ అస్ సీ. అది కొట్టు అరువమ్మా. యా నాకు తెలుసు మామా, నువ్వు ఇవ్వవ నాకు తెలుసురా. సో ఇచ్చే లో నాలుగో స్పిన్. వా ఏ దెబ్బ, ఏ దెబ్బ ఇస్తాడు? భూమి శకలక, భూమి శకలక. అరే ఈడి ఇచ్చాడు, ఏంది మంత్రం వేయాల్సిందే గరీనా బాబాయ్కి. ఈడి మాట వినలే వీడికి. ఓం భగిని భాగోదరి అవుట్పుట్ స్వాహ. అరే మామా అరు పర్లేదు, మనం ఇప్పుడు నిజంగా యాక్ట్ చేయాలి. ఇది క్లోజ్ చేసి ఏదో అన్న హంతం బరీ గేమ్. ఇప్పుడు వెళ్దాం లోపలికి. డైరెక్ట్ స్పిన్నే, ఇంకా వేరే అడిగేదేం నేను. ఒరే మమ్మ ఇది చాలా అన్యాయం బ్రో. మళ్ళీ స్పిన్. యానిమేషన్ ఈ మాత్రం ఇచ్చాడంటే వీడు చేస్తున్నాడు బ్రో, అని చేస్తున్నాడు. మనం అయితే ఇప్పుడు నిరుపేద కుటుంబాలుగా యాక్ట్ చేయడానికి ఒకసారి ఈ ఫ్రాగ్మెంట్లు అయితే వాడదాం. మనోడి దగ్గర బోన్లు ఏమీ కనబడట్లా, బట్ నాకు తెలిసి ఈ ఫ్రాగ్మెంట్లు, ఈ తుక్కడా క్యారెక్టర్ ఫ్రాగ్మెంట్లు క్విక్ సెలెక్ట్ కొట్టినా నాకు ఎక్స్పీరియన్స్ కార్డులు వేసేయడం అయితే ఇష్టం లేదు. గోల్డ్ కార్డులు అండ్ ఫ్రాగ్మెంట్లు కూడా మనోడి అకౌంట్లో ఎప్పటికైనా పనికి వస్తాయి. అరే ఇలా వద్దు వద్దు, క్యాన్సిల్ సెలెక్షను. జస్ట్ మనమైతే ఇప్పుడు ఇయే ఇంతే అనుకోండి, ఈ క్లెయిమ్ టు వ్యాలిడ్ చేసుకుందాం బ్రో. మిగతా క్విక్ సెలెక్ట్, మిగతా అన్నీ తిప్పుదాం. నాకు తెలిసి ఇది చాలా తీసుకుంటుంది. టెస్సీ ఒక్కటా నువ్వు ఒక్కటి. అరే బ్రో బొగ్గైంది బ్రో, ఇన్ని స్పిన్నులు చేసాం బ్రో, అన్ని తినేసాడు బ్రో. చీ బ్రో ఇడు ఏమమ్మా. తింటున్నాడు లే మన డైమండ్లు, తింటున్నాడు లే. యానిమేషన్ చూడటానికి మంచి ఆనందం ఇచ్చింది, కానీ ఇప్పుడు ఏంటి బ్రో అదే యానిమేషన్ విరక్త వస్తుంది. డైమండ్లు అప్పుడే 2500 నుంచి 1500 వచ్చినాయి మామ. 1000 డైమండ్లు ఖర్చు పెట్టాం, 2 వచ్చినాయి. అండ్ ఇది మూడోది. అబ్బా సాయిరామ్, దేవుడు ఉన్నాడు రా.
అండ్ చేల్లో మనకు ఇప్పుడైతే జీప్ క్లెయిమ్ చేస్తున్న. ఈ జీప్ మెయిన్గా మనకైతే మ్యాజిక్ క్యూబ్ దాంట్లో వచ్చేదన్న. ఇప్పుడు దీని అయితే ఎక్విప్ అయితే చేద్దాం, చాలా అందంగా ఉంటుంది. అండ్ ఎవరైతే చూస్తున్నారో అందరూ ప్లీజ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి. అండ్ ఎంబీజీ ఆర్మీకి 1 మిలియన్కి అవటానికి చాలా దగ్గరలో ఉంది, సో సబ్స్క్రైబ్ చేయండి అన్న. మీరు చూస్తున్నప్పుడు ఎన్ని సబ్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ బండిల్ ఎలా అనిపించింది, అండ్ ఎన్ని డైమండ్స్కి మీకు వచ్చింది, అసలు తీయాలనుకుంటున్నారా తీయొద్దు అనుకుంటున్నారా, అండ్ ఇన్ని రేర్ ఐటెంలు ఒకేసారి ఇచ్చాడు కదా దీంట్లో 3-4 అన్నీ ఇదివరకు ఇక్కడ పిచ్చి పిచ్చి రివార్డులు పెట్టేవాడు, ఇవన్నీ మంచి రివార్డులు పెట్టాడు. అండ్ మీ రియాక్షన్ ఏంటి బ్రో? ఓకే, అండ్ నాకు చూడటానికి ఈ బండిలో అయితే ఓపీ అనిపించిందన్న, బట్ ఇది వేసుకొని ఆడినప్పుడు ల్యాగ్ అయింది నాకు. సో మీ దగ్గర మనీ ఉంటేనే స్పిన్ చేయండి. కొంతమందికి 1500 డైమండ్స్లోనే రావచ్చు, కొంతమందికి 4000 డైమండ్స్, కొంతమందికి ఇంకా ఎక్కువ. ఒకసారి నితిన్ బ్రోక్ చాలా ఎక్కువ తీసుకుంది, సో చూసి మీరు స్పిన్ చేయండి అన్న. నేను స్పిన్ చేస్తున్నాను కదా అని చెప్పి మీరు స్పిన్ చేయకండి, మనీ చాలా ఇదన్న, చూసుకొని స్పిన్నింగ్ చేసుకోండి. ఇట్స్ అప్ టు యూ. ఓకే బ్రో, నేను చేసిన అయితే చేయకండి. ఓకే, ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్దాం, మళ్ళీ స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈసారి పర్లేదు, ఏదో డైమండ్ రాయల్ వచ్చారో ఏదో ఇచ్చాడు బాబాయ్. నాకు తెలిసి బ్యాగ్ ఖాళీ చేసేస్తా ఉంటే త్వరగా ఇస్తాడేమో అని అనిపించింది అంతే. యా బ్రో, తప్పకుండా బ్రో, ఇటు బ్యాగ్ ఖాళీ చేసేస్తా ఉంటే ఏమన్నా ఇవ్వచ్చేమో. మన మ్యాక్స్ క్లెయిమ్ టు వ్యాలెట్ కొట్టేద్దాం అన్ని, మన వాడికి పనికి వస్తాయి. ఓకే, మనం ఇప్పుడైతే బ్యాగ్ ఖాళీ చేసి అయితే స్పిన్ చేస్తున్న. ఎట్టసి బ్యాగ్లో ఏం లేకపోతే ఇస్తాడా? ఏది బాబాయ్, బాబాయ్కి అర్థమైపోయింది మన టెక్నిక్. యూ కాంట్ చీట్ మీ, ఓకే అంటాడు. స్కైలర్ బాబాయ్, అరే ఎప్పుడు లాస్ట్ దాంట్లో ఎందుకు రాదు మనకి? ఏమోలే చెప్పలేం. 3 వచ్చిన, ఇంకా 2-2 కావాలి, ఇంకా 2-2. ఒక ఎక్స్పీరియన్స్ కార్డు ఇది, నో ప్రాబ్లం. 2-2, కమాన్ తూనీగా తూనీగా. అరే ఒక్కట్రా రే నాంద చంద్రముఖి, ఏందమ్మా అరే ఏంటమ్మా ఇది, మరీ దారుణం మావా. మళ్ళీ లియోన్ బాబీ వచ్చాడు. ఆర్ యూ కామెడీ మీ? చలో కాస్త దగ్గరలో ఉన్నాం అనిపిస్తుంది నాకు, ఎందుకో 4 దానికి చాలా దగ్గరగా ఉన్నాం అనిపిస్తుంది, ఫీలింగ్ వచ్చింది. అరే ఎన్నిసార్లు మా కరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడే ఆపుతున్నావు, ఇది చాలా అన్యాయం మావ. మళ్ళీ స్పిన్ను. యా నా ఫీలింగ్ కరెక్ట్ అయింది బ్రో, మనకైతే 4 అయితే వచ్చేసినాయి అనమాట, ఓపీ బోల్తే. అండ్ ఇప్పుడైతే డబుల్ యాక్యురసీ, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్, ఏకే ఏది దా తీసుకురా, కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఓ మై గాడ్ తురులో AK-47 పంకిన్ ఫ్లేమ్స్, ఇది కూడా చాలా బాగుంటుంది బ్రో. ఓకే సో నైస్, మనోడికి 1500 డైమండ్లోనే వస్తుందా ఏమో తెలియదు, చూద్దాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ టోకెన్ రావాలి, ఆ టోకెన్ గురించి స్పిన్ చేస్తున్నా. 4 వచ్చేసినాయి, ఇంకొక్కట్రా ఇంకొక్కట్రా మామ, ఒక్క స్టెప్ అవతలకి వెళ్ళుంటే అయిపోయింది ఇది. చలో టు స్పిన్. నాకు ఎందుకు అనిపిస్తుంది బ్యాగ్ ఖాళీ చేసేయాలి, దీంట్లో ఉంచితే రావేమో అని. క్లెయిమ్ టు వ్యాలెట్ అయితే కొట్టేద్దాం. ఓకే ఇక్కడ ఏమి ఉంచలేదు, నేను ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాను అంతే బ్లైండ్గా. జస్ట్ 3 స్పిన్స్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర, సో లెట్ అస్ సీ చూద్దాం. ఓకే రాలేదు, బాబాయ్కి అర్థమైపోయింది. చేలో 2, అరే 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 ఒక్క స్టెప్ వెనకాలకి. చాలా దగ్గరలో ఉన్నాం బ్రో మనం, చాలా దగ్గరలో ఉన్నాం, నాకు మంచి ఫీలింగ్ వస్తుంది, చాలా దగ్గరలో ఉన్నాం. చలో 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 చలో, అరే యార్ స్కైలర్ బాబాయ్ని ఇచ్చే వీడియో. చలో కమాన్, అక్కడికి వెళ్ళి ఆగుతుందంటే ఇంకా 4 స్పిన్నులు చేయాల్సి ఉంటుంది మనం. సో ఈసారి యాక్ట్ చేద్దాం మనం, ఇవి చాలా ఓన్ వస్తున్నాయి కదా, దాంట్లో నాకు ఇది వాల్యుబుల్, ఇది వాల్యుబుల్, ఇది ఇది వాల్యుబుల్ అనిపించింది. ఇది కూడా క్లెయిమ్ టు వ్యాలెట్. ఓకే మిగతా క్విక్ సెలెక్ట్ డ్రా. బొంబాయి బొంబాయి చేసాడు బాంబాయి. చేల్లో అరే యా డైమండ్స్ అయిపోయాయి అయిపోయినాయి. సో చలో బింజో గోల్డ్ యాప్ ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు.
గోల్డ్ ల్యాప్ ఒక 1000 డైమండ్స్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు మనకి అదృష్టం బాగుంటే ఈ 1000లో రావచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. చేలో నేనైతే క్లోజ్ చేసా అండ్ 2000 డైమండ్స్ చేసుకున్నాం మళ్ళీ. చేలో ఏం పర్లేదు, స్టోర్ అండ్ అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నా అలవాట్లు పొరపాటు అండ్ ఇక్కడికైతే వెళ్దాం. చెల్లో అన్నప్పుడు మళ్ళీ స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఒక్క దాని గురించే నేను 2000 వేసుకున్నాను చూడండి, ఎందుకంటే నాకు నమ్మకం గరీనా బాబాయ్ మీద. చెల్లో మళ్ళీ ఇంకొక స్పిన్ నాకు తెలిసి వచ్చేస్తుంది, దగ్గరలోనే ఉంది. అరే యార్ రావట్లేదు బ్రో, లాస్ట్ది బ్రో. అమ్మాన్ బేబీ నికల్ జా బేబీ, ఈవెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయాము, ఈవెంట్లోకి వచ్చాము, మళ్ళీ స్పిన్ చేయడం స్టార్ట్ చేద్దాం. వచ్చేసిందన్న లాస్ట్ అండ్ ఫైనల్ టోకెన్, ఓపీ బోల్తే. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే అర్రే యానిమేషన్, కంగ్రాజ్యులేషన్స్. అండ్ దాంతోపాటు లెజెండరీ ఆల్ఫా ఫ్లేమ్ బార్న్ బండిల్ అయితే వచ్చిందనమాట, ఓపీ బోల్తే. అండ్ ఇప్పుడైతే మనం అయితే బ్యాక్ అయితే కొడదాం, లేదు ఇక్కడే ఓపెన్ చేయనా. సో ఇక్కడే ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్రో సిక్ మూవ్స్. అండ్ దాంతోపాటు మనకి గోల్డెన్ కాంబో అండ్ యానిమేషన్ వచ్చేసరికి స్కై రేజ్. దాంతోపాటు మనకి ఇంకా మిగతా కూడా వచ్చినాయి. అండ్ అర్ర ఇప్పుడు యానిమేషన్ చూపిరా బాబాయ్. అండ్ మిగతా కూడా మనం అయితే క్విక్ సెలెక్ట్ కుట్టేద్దాం, క్లెయిమ్ టు వ్యాలెట్కి అయితే వెళ్ళిపోదాం. ఓపీ అండ్ చేలో క్లోజ్ చేద్దాం. అండ్ ఒకసారి బండిల్ ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను. ఇదైతే హెయిర్ అన్నమాట, మీకు హెయిర్ ఈ విధంగా ఉంటుంది, దీంట్లో కలర్స్ కూడా మార్చుకోవచ్చు. అండ్ కార్తిక్ బ్రో ఆల్రెడీ హీరోయిక్లో ఉన్నాడు, సో అందుకే రెడ్ కలర్ ఆయనకి ఇష్టం వచ్చింది, ఏదైనా పెట్టచ్చు. అండ్ దాంతోపాటు సేమ్ మాస్క్ కూడా మనం రెడ్ కలర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఐస్ చూడండి బ్రో, ఐస్ కూడా రెడ్ కలర్ ఇంకే కలర్ కావాలంటే అది పెట్టచ్చు. అండ్ దాంతోపాటు బాడీ, సో బాడీ కూడా రెడ్ చేశాను నేను, యార్ ఏమన్నా బాగుంది బ్రో. అండ్ దాంతోపాటు ప్యాంట్ ఇది, ఇప్పుడు ప్యాంట్ వేసాం, ప్యాంట్ కూడా రెడ్ చేశా. దాంతోపాటు షూని కూడా మీరు ఆఖరి రెడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే లెజెండరీ అవుట్ఫిట్, ఈయన దగ్గర కోబ్రా లేదు బట్ ఈ లెజెండరీ అవుట్ఫిట్ అయితే ఉంది మీకు బోయాడ్ ఇది. ఓకే మనం ఇప్పుడైతే ఇంకోనన్న మీకైతే ఎమోట్ అయితే ఈ విధంగా ఎక్స్క్లూజివ్ ఎమోట్ అయితే వచ్చిందనమాట ఈయనకి. మేము రోజు లాబీలో వేస్తున్నాం ఇదే అన్న ఎమోట్, ఎమోట్ లీడ్. ఇది అందరూ గ్రూప్ అంతటిని ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక ఎమోట్ అనమాట, ఇది కూడా చాలా బాగుంది బ్రో, ఏదో హోల్స్ ఫామ్ చేస్తుంది. అండ్ ఇది యానిమేషన్ అనమాట, చూడండి బ్రో దూకొస్తున్నట్టు. అరే యార్ ఓపీ, క్లాష్ కూడా గెలిచినా ఏం గెలిచినా ఈ యానిమేషన్ వస్తుంది. అండ్ సర్కిల్ ఆఫ్ హీట్, మీరు లాబీలో నుంచి ఉంటే కనుక మీ కింద ఈ సర్కిల్ ఆఫ్ హీట్ ఫామ్ అవుతూ ఉంటుంది బ్రో. అండ్ మీరు కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళచ్చు, దీని మీద నొక్కి ఇది నొక్కారంటే బండిలంతా మారుద్ది. ఒక్కొక్కటి మార్చుకోవాలనుకుంటే మీ ఇష్టం మార్చుకోవచ్చు. ఓకేనా, సో ఇదైతే రెడ్ అనమాట. ఓకే రెడ్ చూపించా కదా, అండ్ ఇప్పుడైతే ఎల్లో దానికి వచ్చింది డిఫాల్ట్గా. అండ్ ఇది వచ్చేసరికి బ్లూ, మీన్ మీరు ప్లాటినంలో ఉంటే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి వైలెట్ అనుకోండి, సో ఇదైతే డైమండ్లో ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇది. అండ్ మన బ్రో హీరోయిక్లో ఉన్నారు కాబట్టి ఆయనకి రెడ్ కూడా ఓపెన్ అవుతుంది. ఆఖరికి వెనకాల ఉన్నదాన్ని కూడా కలర్ మారుస్తున్నారు ఇప్పుడు. ఓకేనా, సో వెనకాల వచ్చే అరిసే తూనీగా అది కూడా మీకు దీంట్లో అయితే కనిపిస్తుంది అనమాట, రెడ్ కలర్లో వస్తుంది చూడండి. ఓకే అండ్ చెలో మనకైతే చాలా క్రేట్స్ అయితే వచ్చాయి మన వాళ్ళ దగ్గర. ముందు చూద్దాం వెపన్స్ ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి. ఓ మనవాడి దగ్గర కలెక్షన్ బాగానే పెట్టాడు, ఏకేది లెవెల్ 3 చేసుకొని ఉంచుకున్నాడు పాపం. అండ్ M14 కార్ది కూడా తీసుకున్నాడు, లెవెల్ 2 చేసుకొని ఉంచుకున్నాడు. అన్నీ తీసాడు పాపం, ట్రై హార్డ్ చేశాడు కానీ అంత అప్గ్రేడ్ చేయలేదు. ఎక్స్ట్రీమేట్ స్కిన్లు లేవు అండ్ చాలా గన్స్కి స్కిన్స్ అయితే అంతగా లేవు. కొన్నట్లకి పాపం ఆయన వాడుకున్నట్లకి మాత్రం ఇది ఫ్రీగా వచ్చింది మొన్నే. అండ్ ఇది కూడా ఫ్రీగా వచ్చింది. అండ్ ఇది తీసుకున్నాడు అనమాట, ఇది తీసుకున్నాడు కానీ అప్గ్రేడ్ అయితే చేయలేదు మనోడు. ఇంకా MP40లో కూడా కోబ్రా నాకైతే ఏం కనిపించలా. అండ్ షార్ట్ గన్లో కూడా ఇది కూడా తీసుకున్నాడు బాబు. అండ్ చలో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, లక్కీ రాయల్ ఏమన్నా మనం ఓకే ఇది నా మ్యాక్సిమం అంత ఇది చేయడం కూడా. ఫేడెడ్ వీల్ తిప్పుకున్నాడు, ఇది మనం వదిలేద్దాం, ఇంక్యుబేటర్ ఆయన ఇష్టం. ఓచర్లు 22 ఉన్నాయి కానీ ఆయన తీలా. డైమండ్ రాయల్స్ 4 ఉన్నాయి, మనం ఈ దాంట్లో ఏం పట్టుకోద్దు. యాక్చువల్లీ మనం క్లెయిమ్ చేసాం కదా క్రేట్స్, ఇవైతే ఓపెన్ చేద్దాం, అసలు ఏమైనా పర్మనెంట్ వస్తాయేమో చూద్దాం. ఓకే దీంట్లో ఏం పర్మనెంట్ రాలా అరే పర్మనెంట్ ఇవ్వే అరే రాలేదు బ్రో.
అండ్ ఇంకా ఎవరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ అందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, లైక్ కూడా చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు. అండ్ 1 మిలియన్కి ఒక బిగ్ సర్ప్రైజ్ గివ్ అవేస్ ఆర్ ఎల్స్ ఏదో ఒక ఈవెంట్ అయిపోతే పెడతాము. సో అందరూ కూడా తప్పకుండా విజిట్ అయితే చేయండి ఛానల్ని. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్, డిస్కార్డ్ లింక్స్ అన్నీ కూడా కిందిస్తాము. మీరు అన్నిటిలో అవ్వండి బ్రో, జాయిన్ అవ్వండి. మీ తరపున మీరు హ్యాండ్స్ మీద ఉంటుంది, జస్ట్ క్లిక్స్ చేస్తే చాలు. మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ హ్యాండ్ ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది అంతా చేయడానికి. అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. ఓకే, మీరు దీనికి మించి ఇంకేం చేయనక్కర్లేదు. అండ్ మన బ్రో ఎలైట్ పాస్ ఒక్కడు కూడా తీయలేదు. ఏం బ్రో ఎలైట్ పాస్ తీనా బ్రో? కార్తిక్ బ్రో ఇది వద్దా, నెక్స్ట్ తీసుకుంటావా? ఈవెంట్ వచ్చి దాంట్లో తిప్పుకుంటావా బ్రో? ఓకే చేల్లో దాంట్లో తక్కువకి వస్తే దాంట్లో తిప్పుకుంటారంట ఈ బ్రో. సో అందుకే నేను లేల్ పాస్ ఏమీ తీయలేదు, లేంటి మిగతా డైమండ్స్ నేను ఏదో దాంట్లో ఖర్చు పెడదాం అనుకున్నా. కానీ ఈయన దీంట్లో పాపం దాచుకొని ఉంచుకున్నాడు. అండ్ ఈ టాపప్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీంతోపాటు మనం ఒక 5000 డైమండ్స్ దాకా టాపప్ చేసాం, దాంట్లో ఈ ఎమౌంట్స్ కూడా వచ్చాయి ఈయనకి. ఓకేనా? అండ్ ఈ టాపప్ ఈవెంట్ గివ్ అవే చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం మేము. 1 మిలియన్కి చాలా మంచిగానే ఇవ్వటి పెడతామన్నా. ఓకే, సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి, ఎంబీజీ ఆర్మీని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మున్నాపాయ్ గేమింగ్లో ప్రతిరోజు 6 నుంచి 10 వరకు లైవ్ స్ట్రీమ్ అయితే జరుగుద్ది. సో లైవ్ స్ట్రీమ్ చూసే వాళ్ళకి చాలా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకేనా? మీరు ఫాలో అవ్వచ్చు ఏం జరుగుతుంది అనేది. జస్ట్ రండి, ఒక మ్యాచ్ చూడండి, ఆ రోజు మూడ్ స్వింగ్ ఎలా ఉందో చూడండి, బస్ దానికి మించి ఇంకేం అక్కర్లేదు. సో బాయ్ అన్న, నమస్తే. బాయ్ అన్న, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో అన్న. బాయ్, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ.